డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వారాహి యాత్రలో భాగంగా గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ బహిరంగంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేయవలసిన పనేముంది? ముందుగానే ఆ పేరు పెట్టవచ్చు కదా, అంబేద్కర్ లాంటి మహనీయుడు పేరు పెట్టడానికి రాజకీయమా అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమలాపురం అల్లర్ల ఘటనకు సంబంధించిన సుమారు 250 మంది అమాయకులను కేసుల్లో ఇరికించారు. ఇప్పటికైనా నిజమైన అమాయకులను గుర్తించి వారిపై కేసులను పూర్తి స్థాయిలో తొలగించండి అంటూ కార్యక్రమంలో పేర్కొన్నారు. రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, అలాగే ఒక్క అవకాశం ఇచ్చినా రైతులను కంటతడి పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ ఈ సభలో పేర్కొన్నారు. మద్యం వల్ల ఎవరు చనిపోయినా నీదే బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రి, పోలీసుల కష్టాన్ని ఉద్యోగుల కష్టాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి ఈ జగన్. జనం బాగుండాలంటే జగన్ పోవాలి, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ నినాదాలతో ఇదే మన ఎన్నికల నినాదం అంటూ పవన్ కళ్యాణ్ సభ ముగించారు. దింపడానికి 3 రూపాయలు, మొత్తం పొలం అంతా కలుపు తీయడానికి ఎరువులు చల్లడానికి 4 రూపాయలు అయితే అప్పుడు రైతు, కొబ్బరి రైతు చాలా కష్టాల్లో ఉన్నారు. అలాగే ఎక్కడో మీకు అండగా ఉండే కోకోనట్ బోర్డు ఎక్కడో విజయవాడలో డీజిల్ బోర్డు ఉంది, కానీ దీనికి సంబంధించిన పరిశ్రమలు కానీ మీకు అండగా ఉండే ఈ కోకోనట్ బోర్డుకి సంబంధించిన వ్యవస్థ కానీ లేదు. జనసేన రాగానే కొత్త ప్రభుత్వం మనం ఏర్పాటు చేయగానే కోనసీమ కొబ్బరి రైతాంగానికి మీరు నష్టపోకుండా నేను మీకు లాభసాటి ధర వచ్చేలా జనసేన కృషి చేసుకుందని చెప్పి మీకు మనస్ఫూర్తిని తెలియజేసుకుంటాము. సరెండర్ లీవ్ ఈ పోలీసులకి, టీఏలు డిఏలు ఉద్యోగస్తులకి సరెండర్ లీవ్లు పోలీసులకు సంబంధించి కానీ 1300 కోట్లు బకాయిలు, పోలీసుల కష్టాన్ని ఉద్యోగుల కష్టాన్ని దోచుకుంటే 1300 సరెండర్ లీవ్లు దోచుకుంటుంది మీరా మీరు అది.